బుల్టెన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో రేపు 4 దశ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంటే బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లోని 8 స్థానాలు ఉంటే మహారాష్ట్రలోని 11 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఒడిషా విషయంకి వస్తే 4 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 8, జమ్మూ అండ్ కాశ్మీర్లో 1 లోక్సభ సెగ్మెంట్కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తగు ఏర్పాట్లు చేసింది. రేపు జరగనున్న ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు బరిలో నిలిచారు. మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తుంటే సిల్వర్ స్క్రీన్ పైనే కాదు రాజకీయాల్లోనూ తాము స్టార్లమేనని నిరూపించుకోవాలని సినీ ప్రముఖులు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా బీహార్లో బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బంగాల్లోని బహరంపూర్ నియోజకవర్గంలో 5 గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మరోసారి పోటీలో నిలిచారు. ఆయనపై భారత జట్టు మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ను తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దించింది. రైట్గా ఇదంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైన్లో అందిస్తారు. శివ చెప్పండి, రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, దేశవ్యాప్తంగా ఉన్న 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా 96 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 175 లోక్సభ అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతోంది. మొత్తం ఈ 96 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఈ 10 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్లోని ఒక స్థానం నుంచి రేపు ఉదయం 7 నుంచి 6 వరకు పోలింగ్ నిర్వహించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం 17 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. అయితే దీంట్లో 101.92 లక్షల పోలింగ్ స్టేషన్లను, 19 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఈ లోక్సభ నియోజకవర్గాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరిగే సరళికి సంబంధించి కానీ పోలింగ్ సిబ్బంది 19 లక్షల మంది ఈ పోలింగ్ విధుల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం 17.7 కోట్ల మంది ఓటర్లలో తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. దీంట్లో 8.97 కోట్ల మంది పురుషులు ఉన్నారు, పురుష ఓటర్లు, అలాగే 8.73 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం వీటిలో కూడా 75 సంవత్సరాలు పైబడిన వారు 12.49 లక్షల మంది. మరోవైపు దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటి నుంచి తమ ఓటుకు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. దానిలో భాగంగా 96 లోక్సభ నియోజకవర్గాల నుంచి కూడా 19 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటుకు ఇంటి నుంచే వినియోగించుకోబోతున్నారు. దీంట్లో మొత్తం పరిశీలకులు కూడా మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాల్లో 364 మంది పరిశీలకులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. 126 మంది సాధారణ పరిశీలకులు, 70 మంది పోలీస్ పరిశీలకులు, అలాగే 168 మంది వ్యయ పరిశీలకులు ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అంటే నిన్ననే పరిశీలకులందరూ కూడా నిన్నే పోలింగ్ బూతులకు చేరుకున్నారు. అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానిపై కూడా వీరందరూ పరిశీలకులందరూ కూడా అక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫ్లయింగ్ స్క్వాడ్లు కానీ, సర్వైలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగే వీడియో రికార్డింగ్, వీడియో వ్యూయింగ్ టీంలు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్లు 4,661 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4,438 స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీంలు అక్కడ ఉన్నాయి. మరోవైపు 1,417 వీడియో రికార్డింగ్ టీంలు, అలాగే 900 వీడియో వ్యూయింగ్ టీంలు కూడా మొత్తం ఈ 96 లోక్సభ నియోజకవర్గాలు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒడిశాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ టీంలని పనిచేయబోతున్నాయి. 19 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఈ 96 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆంధ్ర, ఒడిశా,
రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా విధులు నిర్వహించబోతున్నారు. కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న 96 పది రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి అత్యంత భద్రత మధ్య ఈ పోలింగ్ అయితే జరగబోతుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివా.